జట్టు కోసమే ఆలోచిస్తా సెంచరీ కోసం కాదు నేను స్వార్థ క్రికెటర్ ని కాదు సాధ్యమైనంత వరకు క్రీజు లో పాతుకుపోవటానికి ప్రయత్నిస్తా జట్టు పరిస్థితిని బట్టి ఆటను మార్చుకుంటానని భారత క్రికెటర్ వైస్ కెప్టెన్ అజింక్య రహనే పేర్కొన్నాడు వెస్టిండీస్ తో రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా కష్టాల పడ్డ సమయంలో రెహనే ఎనభై ఒక్క పరుగులతో ఆదుకున్నాడు అయితే సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకోవటంపై తొలి రోజు ఆట ముగిసిన తర్వాత మీడియా అడిగిన ప్రశ్నకు రహనే తనదైన శైలిలో బదులి తాను జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆడతానని అక్కడ సెంచరీ వస్తుందా లేదా అనేది ఆలోచించనని తెలిపాడు అసలు మనం ఆడుతూ పోతే సెంచరీ అనేది సహజంగానే వస్తుంది దానికోసం ప్రత్యేకంగా ఆలోచించాల్సిన పని లేదన్నాడు తాను సెంచరీ కోసం ఆలోచించే సెల్ఫీస్ గైని కాదంటూ రహ్నేష్ స్పష్టం చేశాడు ఇరవై ఐదు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి భారత జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో తాను చేసిన ఎనభై ఒక్క పరుగులు ఎంతో విలువైనయని పేర్కొన్నాడు జట్టు పరిస్థితి కుదుట పడితే అంతకంటే ఆనందం మరొకటి ఉండదన్నాడు వరల్డ్ కప్ లో చోటు కోల్పోయిన తర్వాత తాను కౌంటీ గేమ్లు ఆడడంతో మరింత మెరుగయానని అన్నాడు రెండు నెలల కాలంలో ఏడు కౌంటీ గేమ్స్ ఆడానని దాంతో బ్యాటింగ్ పై ఏకాగ్రత పెరిగిందన్నాడు